తెలంగాణ కార్యనిర్వాహక ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు సంగారెడ్డి శాసనసభ్యుడు జగ్గారెడ్డి పరిస్థితి ముందు నొయ్యి వెనుక గొయ్యి ఆయన పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది ఆయన సోనియా గాంధీకి రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డి గురించి ఒక లేఖ రాశాడు ఆ లేఖని మీడియాకి బహిర్గతం చేశాడు దాని లేక సారాంశం ఏంటంటే రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా అనర్హుడు ఆయన పనికిరాడు ఆయన అందరినీ ఒక తాటి మీద తీసుకువెళ్ళే శక్తి లేదు అయినా ఆయనకు అనుభవం లేదు రాజకీయ అనుభవం లేదు కాంగ్రెస్లో అనుభవం లేదు ఎక్కడో వేరే పార్టీలో తెలుగుదేశం పార్టీ నుంచి అద్దెకి తెచ్చుకున్న అధ్యక్షుడు ఇది ఆయన భావం ఆయన మార్చనన్నా మార్చండి లేదా ఆయన మైండ్ సెట్ అన్నా మార్చండి రేవంత్ రెడ్డివి వంటెద్దు పోకటలు పర్సనల్ ఎజెండా పార్టీ ఎజెండా నా జిల్లా ఉమ్మడి మెదక్ జిల్లా గజ్వేల్కి ఎర్రవల్లికి రచ్చబండ కార్యక్రమం నిర్వహిస్తుంటే నాకు చెప్పలేదు మా మెదక్ జిల్లాకు చెందిన మాజీ ఉప ముఖ్యమంత్రి మరి సీనియర్ నాయకుడు రాజ నరసింహకి సమాచారం లేదు సీనియర్ నాయకురాలు మరి దళిత సామాజిక వర్గానికి చెందిన గీతారెడ్డి డాక్టర్ గీతారెడ్డికి సమాచారం లేదు ఏంటి ఈయన నా జిల్లాకొచ్చి మరి గజ్వేల్లో ఎర్రవల్లిలో రచ్చబండ నిర్వహిస్తూ సమాచారం లేకుండా ఆయన కార్యక్రమం పెట్టుకోవటం ఏంటి అని కనుక ఆయన మైండ్ సెట్ మార్చండి అని లెటర్ రాశాడు తర్వాత చిన్నారెడ్డి క్రమశిక్షణ సంఘం చైర్మన్ జగ్గారెడ్డి తప్పు చేశాడు ఆయన లేక రాసి ఉండొచ్చు తప్పులేదు కానీ దాన్ని మీడియాకి బహిర్గతం చేయడం క్రమశిక్షణ ఉల్లంఘన ఆయన మీద కేంద్ర జాతీయ పార్టీకి కేంద్ర కార్యాలయానికి నివేదిక పంపుతాం మేము చర్యలు తీసుకునే హక్కు మాకు లేదు వాళ్ళు తప్పకుండా స్పందిస్తారని చెప్పి చిన్నారెడ్డి అంటాం దానికి జగ్గారెడ్డి బాగా మరి తిరుగు సమాధానం చెప్పాడు సరేనయ్యా నేను తప్పు చేశా మరి రేవంత్ రెడ్డి బాధ్యతాయుతంగా ఉండి పీసీసీ తెలంగాణ అధ్యక్షుడిగా ఉండి ఒక సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మాజీ మంత్రి శశిధరూర్ అనే ఒక పార్లమెంట్ సభ్యుడు తెలంగాణకు వచ్చి కొన్ని కార్యక్రమాలు తెలంగాణ ప్రభుత్వం బాగా నిర్వహిస్తుందని చెబితే ఆయన అనరాని మాటలు అసభ్యకరమైన పదజాలంతో నువ్వు దూషించావే మరి నీ మీద క్రమశిక్షణ చర్యలు ముందు తీసుకోవాలి కనుక చిన్నారెడ్డి చెప్పాడు చిన్నారెడ్డి నన్ను పిలిచే ముందు నాకంటే ముందు పెద్ద తప్పు చేశాడు సీనియర్ నాయకుడిని శశిధరూర్ని అవమానపరించిన రేవంత్ రెడ్డిని ముందు నీ కమిటీ ముందు పిలువు ఆయన్ని ఎందుకు అలా చేశావని ఆయనకి షో కాజ్ నోటీస్ ఇవ్వండి సంజాయిషి కోరండి అయిన తర్వాత నేను వస్తా ముందు రేవంత్ రెడ్డి రావాలి తర్వాత నేను వస్తానన్నాడు సరే ఐదవ తారీఖు జనవరి ఐదున రాజకీయ సలహా కమిటీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సమావేశం రేవంత్ రెడ్డికి కోవిడ్ పాజిటివ్ వచ్చిన కారణం వల్ల వాళ్ళు సామాన్యంగా భవన్లో మీటింగ్ పెట్టుకుంటారు గాంధీభవన్లో మీటింగ్ వల్ల జూమ్ మీటింగ్ అయింది ఇక జూమ్ మీటింగ్లో మామూలే కాంగ్రెస్ అంటేనే ఎవరికి వారే యమునా తీరే స్వాతంత్రము స్వేచ్ఛ మరి చాలా ఎక్కువ ఆ విమర్శలు కేవలం నాలుగు గోడల మధ్యనే కాకుండా బయటకు వచ్చి మీడియాకు కూడా చెప్తారు దాంతో అక్కడ జరిగిన విషయాలతో జగ్గారెడ్డి మనసు నొచ్చుకుంది ఒకటే చెప్పాడు మీరు నేను నచ్చకపోతే ఈ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాకి రాజీనామా చేసి నేను తప్పుకుంటా కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా తప్పుకుంటా చాలా ఊహాగానాలు ఉన్నాయి జగ్గారెడ్డి మీద ఈ మధ్య కాలంలో జగ్గారెడ్డి టీఆర్ఎస్ పార్టీకి ప్రభుత్వానికి దగ్గరయ్యారు ఈరోజున సంగారెడ్డిలో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వచ్చిందంటే జగ్గారెడ్డి వల్లనే వచ్చింది అని చెప్పి ప్రజలందరూ చెప్పుకుంటున్నారు కేసీఆర్ని కోరాడిన కేసీఆర్ గారు మా సంగారెడ్డికి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఇవ్వండి అంటే ఆయన చెప్పిన మాట విని ఇచ్చారు మొన్న కేటీఆర్ ఆ నియోజకవర్గానికి వెళ్ళినప్పుడు అన్న జగ్గన్న మా ఎమ్మెల్యేని మా ఎంపీలని టీఆర్ఎస్ ఎమ్మెల్యేని ఎంపీలని కూడా నువ్వు చూసుకోవాలి అనేసరికి ఉమ్మడి మెదక్ జిల్లాలో మరి అధ్యక్షుడిగా ఉన్న చింత ప్రభాకర్ ఆయన గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేశాడు ఎమ్మెల్యే గెలిచాడు ప్రస్తుత నాయకుడు జగ్గారెడ్డికి పోటీ ఇవ్వగలిగిన డిఎన్టీ డి సై అంటే సై అనే చింత ప్రభాకర్ని అవమానపరిచాడు ఇప్పుడు చింత ప్రభాకర్ ఆయన అదృశ్యమైపోయాడు ఎక్కడ కనపడటంలా ఆయన భారతీయ జనతా పార్టీలో ప్రవేశించడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు జగ్గారెడ్డి ఐదు జనవరి నాడు ఒక మాట అన్నాడు నేను కాంగ్రెస్ పార్టీ వదిలేసిన నేను ఏ పార్టీలోకి వెళ్ళను ఇండిపెండెంట్గా ఉంటాను స్వతంత్రుడిగా ఉంటాను స్వతంత్రుడిగా ఉంటానంటే అర్థమైపోయింది ఆయన వదిలిపెడతాడు సమయం సందర్భం చూసుకుని ఆయన కూడా చాలా తెలియగలవాడు నాడిని పట్టడంలో జగ్గారెడ్డి మించిన వాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ క్రమేణా పతనం అయిపోతూ ఉంది ఈ ఖమ్మం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆ కొత్తగూడెములో వనమ రాఘవ సంఘటనతో కాస్తో కూస్తో గౌరవం ఉంటే టీఆర్ఎస్ పార్టీ గౌరవం ఇది కేవలం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ సున్నా కొట్టడమే కాదు ఒక్క సీటు కూడా గెలవదు ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా గెలవదు ఖమ్మంలో ఎవరు నిలబడినా ఎంపీ టీఆర్ఎస్ పార్టీ ఎంపీ ఓడిపోతారు దీని ప్రభావము ఉమ్మడి పది జిల్లాలు ప్రస్తుత ముప్పై మూడు జిల్లాల మీద ఉంటుంది జగ్గారెడ్డికి టీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రాదు అని తెలిస్తే ఆయనేమి భారతీయ జనతా పార్టీలో వెళ్ళటానికి ఏమీ అనుకంజవేడు ఆమెకి అక్కడ ఆయనకి అక్కడ విజయశాంతి ఉంది చెల్లెమ్మ అని చెప్పి విజయశాంతి దగ్గర చేరి భారతీయ జనతా పార్టీలో జగ్గారెడ్డి ప్రవేశిస్తే ఆయన గెలుస్తాడు గెలిచిన తర్వాత ఆయన జీవితంలో కోరిక ఒక్కసారైనా మంత్రి అవ్వాలి ఎన్నాళ్ళు రాజకీయం చేశానే ఎట్టాగో టీఆర్ఎస్ పార్టీలో అవకాశం రాదు కాంగ్రెస్ ఎట్టాగో మూడో స్థానం గెలిపోయింది గెలవదు కనుక భారతీయ జనతా పార్టీలో జగ్గారెడ్డి ప్రవేశిస్తే ఆయనకి ఘనస్వాగతం పలికి ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మంత్రి అయ్యే అవకాశం కూడా జగ్గారెడ్డికి వస్తుంది కనుక చాలా తెలియగలవాడు జగ్గారెడ్డి ఆయన నిన్న కూడా కాంగ్రెస్ పార్టీ మీటింగ్లో నేను ముక్కుసూటి మనిషిని మాట్లాడతాను అంటూనే రాజకీయ వ్యూహాలలో జగ్గారెడ్డికి మించిన వాళ్ళు ఎవరు లేరు ఆయన గెలిచే పార్టీలోకి వెళ్ళటానికి ఏమాత్రం వెనుకంజ వేయడని చెప్పి సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలే చెప్పుకుంటున్నారు కనుక జగ్గారెడ్డి పయనం ఎట్టుందో చూడాలి త్వరలో కాంగ్రెస్ పార్టీని వీడి కొన్నాళ్ళు తటస్థుడుగా కొనసాగి తదుపరి రాజకీయ ప్రభావాలు పరిస్థితులు గెలిచే పార్టీలో ఆయన చేరే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు రాయలసీమ ప్రాంతం అంటే ఒక దౌర్జన్యము రౌడీలు వీళ్ళు ఉంటారని చెప్పేసి సినిమాల ప్రభావంగా సినిమాలో చూపించేటువంటి చిత్రీకరణ ప్రభావంగా రాయలసీమ ప్రాంతం పైన ఒక బ్యాడ్ ఇంప్రెషన్ పడింది వాస్తవమే అయితే మేమేం చెప్తున్నామంటే రాయలసీమ ప్రాంతం అంటే కేవలం ఫ్యాక్షన్కి మాత్రమే ఎడ్డా కాదు